హాయ్ హలో వెల్కమ్ టు టిఎఫ్పిసి. ఒకే ఒక లోకం సాంగ్తో మంచి టాక్ సంపాదించుకున్న శశి సినిమా అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ట్రైలర్ లాంచ్ చేశారు. ట్రైలర్తో ఇంకా ఎక్కువ బజ్ని క్రియేట్ చేసుకుంది. సో శశి సినిమా ఆ ట్రైలర్ చూసిన తర్వాత నాకు చాలా అంటే సినిమా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఒక ఫ్రెండ్కి ఒక గర్ల్ ఫ్రెండ్కి రిలేటెడ్గా నాకు అనిపించింది. ఇంకా సినిమాలో ఏమేమి విశేషాలు ఉన్నాయి అండ్ సినిమా సందర్భం ఏంటో అడగడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆది గారు అండ్ అలాగే సురభి గారు. వాళ్ళతో మాట్లాడి అసలు శశి ఎక్కడ స్టార్ట్ అయింది అండ్ ఇక్కడికి ఎలా వచ్చింది ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. మీ అవిగా అది పేరు అనుకోవచ్చా లేకపోతే ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కలిపిన ఒక ఎమోషన్ అనుకోవచ్చా ఎలా లింక్అప్ అయింది అంటే అని నేను అనుకుంటున్నాను. నువ్వు నేను అక్కడ మళ్ళీ కన్ఫ్యూజన్ వచ్చింది. అంటే రెండు అక్షరాలు కాదు వాడికి, అదొక అంటే ఎస్. సో తన పేరు శశి అని తను రివీల్ చేసాం. సో సినిమా చూడాలి మీరు టైటిల్కి కూడా. ఓకే, సో ఈ టైటిల్తో ఇంకేదైనా అనుకున్నారా కొంచెం ఒక స్టోరీకి యాప్ట్ అయ్యే టైటిల్ సమ్అవుట్ ఓ 3-4 అనుకుని దానిలో ఫైనలైజ్ చేసుకుంటాను? అయ్యా అనుకున్నామండి, హీరో క్యారెక్టర్ పేరు కూడా అనుకున్నాం, బట్ ఫైనల్గా వచ్చేసరికి ఇదే కరెక్ట్. ఎందుకంటే కథకి రిలేటెడ్, ఒక స్టోరీకి రిలేటెడ్, మీరు చెప్పినట్టు ఒక ఎమోషన్ ఉంటుంది. సో టైటిల్ ఆ టైటిల్కి హీరోకి ఒక ఎమోషన్ ఉంటుంది, ఆ ఎమోషనే కథ. ఓకే, చెప్పినట్టే చెప్పాక నేను చెప్పలేదు. ఓకే, సో సురభి గారు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోరీ విన్నప్పుడు మీకు బాగా అట్రాక్టివ్గా అనిపించిన పాయింట్, ఎస్ ఈ సినిమా నేను ఖచ్చితంగా చేస్తాను అని అనిపించిన పాయింట్ ఏంటి? సో ముందుగా నాకు ఫస్ట్ టైం కాల్ వచ్చింది ప్రొడ్యూసర్ గారు అండ్ నరేషన్ ఐ టుక్ ద నరేషన్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ఇట్ వాజ్ లైక్ 3 hours నరేషన్ ఇచ్చినందుకు. సో ఐ వాజ్ రియలీ హ్యాపీ బికాస్ ద స్టోరీ, ద క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ వాజ్ క్వైట్ స్ట్రాంగ్ అండ్ కాంటెంట్ వాజ్ క్వైట్ స్ట్రాంగ్. సో దాట్ ఈస్ వాట్ లైక్ అట్రాక్టెడ్ మీ టు డూ ద ఫిల్మ్ అండ్ సైన్ ద ఫిల్మ్. సో యా, అంతే, అలా చాలా సింపుల్గా స్టోరీ నచ్చింది. సైంటిస్ట్ ఫస్ట్ అయితే నాకు క్వశ్చన్ అడిగారా, లైక్ స్టోరీ ఉన్నప్పుడు చాలా డౌట్స్ రైజ్ అవుతూ ఉంటాయి కదా, ఇలా వర్కౌట్ అవుతుందా లేకపోతే? యాక్చువల్లీ ఆఫ్టర్ ద నరేషన్ ఆల్సో దేవర్ క్వైట్ సమ్ ఫ్యూ చేంజెస్ ఇన్ ద ఫిల్మ్ రిగార్డింగ్ ద స్టోరీ. సో నౌ ఇట్స్ షేప్డ్ అప్ క్వైట్ వెల్. సో నేను చాలా థ్రిల్గా ఉన్నాను టు వాచ్ ద ఫిల్మ్ విత్ యూ ఆల్. చూసారా ఇప్పటికీ ఏదైనా లైక్? నో, చూడలేదు. సో మాధవ్ గారు చూస్తారు? యా, విత్ యూ ఆల్ ఇన్ థియేటర్స్. ఓకే, అండ్ శశికి మ్యూజిక్ కూడా వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్స్. ఓకే, ఒక లోకం సాంగ్ అయితే చాలా ట్రెండింగ్లోకి వెళ్ళింది అండ్ చాలామందికి రీచ్ అయిన సాంగ్ అది. సో మ్యూజిక్ వరకు అంటే లవ్ స్టోరీకి మ్యూజిక్ చాలా అట్రాక్టివ్ పాయింట్ అవుతుంది. సో ఎలా కేర్ తీసుకుంటుంది? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ సాంగ్స్ డైరెక్టర్ కట్ చెప్పిన తర్వాత నాకు తను ఆల్రెడీ అరుణ్ హీ వాజ్ ఆన్ బోర్డ్. సో తను ఆల్రెడీ ట్యూన్స్ అన్ని చేయించుకున్నాడు, చేయించుకొని నాకు ఈ ట్యూన్స్ అన్ని కూడా వినిపించాడు. కథ అయిన తర్వాత ట్యూన్స్ వినండి అని చాలా ఫ్రెష్గా అనిపించింది నాకు. ఫస్ట్ నేను విని దీంతో నా సాంగ్ కానీ ఒకే ఒక లోకం కానీ ఇంకొక సాంగ్ ఉంటుంది, అది మేము రిలీజ్ అయిపోతున్నాం రేపు ఎల్లుండిలో. ఆ సాంగ్ కూడా చాలా బాగుంటుంది, ప్రేమ ప్రేమ అని ఒక సాంగ్. సో ఆడియో ఒక 4 songs ఎప్పుడైతే బాగున్నాయి, నరేషన్ నచ్చిందో, మీరు చెప్పినట్టు లవ్ స్టోరీకి ఆ సాంగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ డిఫరెంట్ సిట్యువేషన్స్ కూడా ఉంటాయి ఇందులో. సో కీరవాణి గారు కూడా ఒక అద్భుతమైన సాంగ్ పాడారు ఫ్రెండ్షిప్ మీద ఒక సాంగ్. సో అది కూడా త్వరలో రిలీజ్ అయిపోతున్నాం, ఆ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. సో మ్యూజిక్ నేను ఎక్స్పెక్ట్ చేయని దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది, ఫ్రెష్గా ఉంది అనుకున్నాను నేను. ఎప్పుడైతే నాకు శ్రీనివాస నాయుడు గారు వచ్చి నాకు కథ చెప్పిన వెంటనే, కథ విన్న తర్వాత, సాంగ్స్ విన్న తర్వాత చాలా ఫ్రెష్గా ఉంది, కొత్తగా ఉంటుంది తప్పకుండా అనుకున్నాను, బట్ ఇంత వైరల్గా అవుతుంది అంటే. సో ఇంతవరకు నాకు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. సో ఇంతవరకు ఎప్పుడు కుదరలేదు అనుకున్నాం కానీ చాలా దాంట్లో. సో లక్కీగా ఈ సినిమా కుదిరింది అండ్ ఆయన చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ అయ్యడం ఐ థింక్ వెరీ చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అండ్ డాడ్ ఆయన, సో ఆయన కలిసి త్రివిక్రమ్ గారిని కలిసి, సో కళ్యాణ్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేయాలంటే ఇమ్మీడియట్గా
ఆయన మాట్లాడిన వెంటనే ఇమ్మీడియట్గా అయింది. సో కళ్యాణ్ గారు కూడా ఐ వాజ్ వెరీ చాలా బాగా చాలా బాగా రిసీవ్ చేసుకొని చాలా బాగా అందరు ఇంటరాక్ట్ అయ్యారు, మాతో అంతా ఇంటరాక్ట్ అయ్యి అండ్ చాలా చాలా బాగా మాట్లాడారు. అండ్ ద వే హీ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సో అండ్ అందరితో మొత్తం టీంతో అందరితో కూడా అన్ని అన్ని డీటెయిల్స్ కనుక్కొని ఇన్ఫ్యాక్ట్ ఆయన కూడా ఒకే ఒక లోకం సాంగ్ విన్నారు. సో నన్ను అడిగారు, చెప్పారు సాంగ్ మంచి హిట్ అయిందంటే సాంగ్ ప్లే చేయన్నాడు. సో నా ఫోన్లోనే ఆయన సాంగ్ వినిపించా, విని విని వెంటనే ఆయన హమ్ చేసుకున్నాను. చాలా బాగుంది సాంగ్, ఫస్ట్ 3-4 లైన్స్లోనే క్యాచీగా ఉంది సాంగ్ అన్నారు, అందుకే హిట్ అయింది, చాలా బాగుంది సాంగ్ అన్నారు. ఈవెన్ ట్రైలర్ కూడా ఆయనకు బాగా నచ్చింది. సో ఆయన చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేయడం అండ్ చాలా ఫాస్ట్గా చాలా మిలియన్ వ్యూస్ ట్రైలర్ దూసుకెళ్ళిపోతుంది. సో థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారికి. ఓకే అండ్ సుర్భి గారు, సో ఈ స్టోరీ పిక్ చేసుకున్న తర్వాత లైక్ షూట్ చేసేటప్పుడు సో మీకు ది బెస్ట్ మెమరబుల్ సిచ్యువేషన్ ఆర్ ఒక వన్ డే మీరు బ్యాక్ వెళ్ళారు షూటింగ్ టైంకి, సో అప్పుడు ఏ రోజు వెళ్తారు? So actually it's been a long journey, like we are shooting since quite a long time, but now it's a fulfilling journey. So I think the entire last day of the shoot she must have felt happy. Finally we finished the film. I was actually missing it. I was feeling nostalgic ki why did we end the shoot. So it took me back to the first day of shoot and how we started the entire process. So చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఇట్ వాస్ లైక్ వి మెట్ ఆన్ సెట్స్ ఓన్లీ, రైట్? లైక్ వి మెట్ ఆన్ ద సెట్స్ అండ్ you remember the first day, what was the scene we were shooting? The bike we were shooting. Bike? Yeah, yeah, bike scene. Bike scene, okay. Yeah. So that was the first day of shooting. So actually we were always looking forward to working with each other earlier. Directly short la galsam. So directly short la galadam ante manam maatladan kuda time undadu kada. So adi kuda undadu, direct short la ante we are into the characters. We are into the character, yeah. We just like started shooting. Ala, start ayindi. So shoot road, we had our interactions regarding the story, dialogues, discussions. So yeah. Okay. And love story, manam trailer lo chuste first time chala cool ga and manchi dialogues tho start avutu. So ante tarvata malli adi emotional ga convert ayi aa last ki em avutunnayi oka suspense ni create chesthu. So into the behind and love stories chala vastunte but prathi daniki oka special unique theme untundi. So dini unique theme emani cheptaru? చెప్పిందే చెప్పండి అండి. ఐ థింక్ క్యారెక్టరైజేషన్స్ బాగుంటాయి అండి, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. హీరో క్యారెక్టరైజేషన్కి ఒక పర్పస్ ఉంటుంది, అంటే ఏదో అంటే నాకు ఐ లైక్ ది ఫిలాసఫీ బిహైండ్ దిస్ క్యారెక్టరైజేషన్. ఒక మంచి ఒక ఎమోషన్ అయితే పట్టుకుంటుంది కథ, ఆ ఎమోషన్ స్లోగా ఒకేసారి రివీల్ అవ్వదు, స్లోగా రివీల్ అవుతుంది కథలో. సో దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ యూనిక్ పాయింట్. అండ్ హీరో క్యారెక్టరైజేషన్ అండ్ సురభి క్యారెక్టరైజేషన్ కానీ, ఫ్రెండ్ క్యారెక్టరైజేషన్ కానీ, ఫ్రెండ్ ఇంకొక రెండు మూడు స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. హీరోకి బ్రదర్ క్యారెక్టర్ అజయ్ గారు చేశారు, ఆయన క్యారెక్టర్ కానీ, మదర్ క్యారెక్టర్ కానీ, ఇవన్నీ కూడా వదిన్ క్యారెక్టర్ కానీ, కొన్ని అలాంటివి కొన్ని స్ట్రాంగ్గా ఉంటాయి కొన్ని ఎలిమెంట్స్. సో దట్ విల్ ఫర్ ష్యూర్ సినిమా ఫ్లోలో చూస్తున్నప్పుడు ఫస్ట్ హాఫ్లో ఏదైతే క్యారెక్టర్స్ వచ్చాయో దానికి కరెక్ట్ జస్టిఫికేషన్ సెకండ్ హాఫ్లో ఐ థింక్ ఇట్ విల్ టచ్. ఓకే అండ్ డైలాగ్స్ ఇందులో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అని అనిపించింది, ఎందుకంటే ఒక స్పెసిఫిక్ అంటే కనెక్ట్ అయ్యే డైలాగ్స్ రెగ్యులర్గా ఒక ఫాదర్ ఎమోషన్కి సంబంధించి, ఒక బాయ్ ఫ్రెండ్ ఎమోషన్కి సంబంధించి. సో ఏంటి డైలాగ్ వర్షన్లో లైక్ మీరు ఇలా తీసుకెళ్దాం కథని, డైలాగ్ వర్షన్తో ఇలా మూవ్ చేద్దాం, ఇలా పర్టికులర్ థింగ్ ఏమన్నా ఈ సినిమాకి స్పెసిఫిక్గా? అంటే రవి గారు అని దానికి డైలాగ్స్ రాశారు అండ్ మనీ అని చెప్పి తన స్క్రీన్ ప్లే రాశారు కథకి. సో చాలా చేంజెస్ చేస్తూ ఉన్నారు, అంటే ఒక ఫస్ట్ ఏదైతే డైరెక్టర్ గారు చెప్పారు ఆ వర్షన్ సోల్ దాన్ని మిస్ అవ్వకుండా మొత్తం దాన్ని అందంగా దాన్ని అందంటారు కదా ప్యాక్ చేస్తారంట సార్, అదంతా కూడా చేశారు. అండ్ డైలాగ్స్కి టీజర్కి మంచి పేరు వచ్చింది, ట్రైలర్కి మంచి పేరు వచ్చింది. సో యా అంటే మీరు స్పెసిఫిక్గా అంటే ప్రతి డైలాగ్కి ఒక మంచి ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే సో ఒకే ఒక ఒకే ఒక లోకం సాంగ్ మీరు కూడా చాలాసార్లు హమ్ చేసి ఉంటారు, ఒక ఫ్యూ డాన్స్ పాడచ్చు కదా?
ఇట్స్ మేల్ వర్జన్ మేల్ వర్జన్ టూ లైన్స్ టూ లైన్స్ టూ వెల్ శ్రీరామ్ గారు పాడిన తర్వాత ఇంకా మేము పాడతాం సింగ్స్ రియల్లీ వెల్ బై ద వే యా అంటే సింగిల్స్ పాడితే అది హావ్ యు ఎవర్ హర్డ్ హిమ్ సింగ్ నో 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 రియల్లీ రియల్లీ ఐ యామ్ సేయింగ్ ఓకే ఓకే ఒక లోకం నువ్వే లోకంలోన అందం నువ్వే అందానికే హృదయం నువ్వే నాకే అందావే ఏకాఏకి కోపం నువ్వే కోపంలోన దీపం నువ్వే దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణించావే నిన్ను నిన్నుగా ప్రేమించన నన్ను నన్నుగా అందించన అన్ని వేళలా తోడున్న జన్మ జన్మల జంటవన హే వా వా పడారు దీనికి ఎంత సిగ్గుపడ్డా చూసారా సింగ్స్ రియల్లీ వెల్ కానీ మేము నిజంగా తెలుగు అంత లైన్స్ గుర్తుపెట్టుకుని పడారు కదా యు ఆర్ సో గ్రేట్ థ్యాంక్ యూ ఓకే అండ్ కమింగ్ టు ఒక సినిమా స్టోరీ అండ్ పిక్చర్స్ కనేటప్పుడు మీరు సాయి కుమార్ గారి సెషన్ అడుగుతారు అంటే చెప్తాను ఇలాంటి లైన్ అనుకున్నాము అని అంటే సో డాడీ కంప్లీట్గా ఇన్వాల్వ్ అవ్వరు ఆయన ఈజ్ క్వైట్ బిజీస్ విత్ ఓన్ ఫిలిమ్స్ అండ్ స్టఫ్ సో బట్ బేసిక్గా ఆయనకి ఐడియా ఉంది ఏంటి వాట్ కైండ్ ఆఫ్ ఫిలిం చేస్తున్నాను అనేది మాత్రం తెలుసు బట్ కంప్లీట్గా కొన్ని వింటారు కొన్ని కొన్ని సార్లు నేనే డిసిషన్ తీసేసుకుంటాను ఓకే సో ప్రతిసారి డాడీ కూడా ఆయన కూడా కాంట్ కి కంప్లీట్లీ కి అన్నీ ఆయన వినలేరు సో యా సో ఈ కథ ఆయన అసలు వినలా శశి ఆయన బాగుంది అన్నారు ట్రైలర్ బాగుంది ఇంపాక్ట్ఫుల్గా ఉంది అన్నారు ఈవెన్ ఆయనకి సాంగ్స్ కూడా బాగున్నాయి సాంగ్స్ కూడా నచ్చాయి అండ్ ఆయనకి బేసిక్గా ప్రొడ్యూసర్ వర్మ గారు బాగా తెలుసు సో ఆయనకి మంచి టేస్ట్ ఉందన్న విషయం కూడా తెలుసు వాళ్ళిద్దరికి ఆల్రెడీ ఒక కలిసి ఒక సినిమా వర్క్ చేశారు అండ్ సో ఈజ్ ఆల్సో వెరీ కాన్ఫిడెంట్ దట్ ఈ సినిమా తప్పకుండా తప్పచేయదని నమ్మకం ఉంది ఓకే అండ్ శ్రీనివాస్ గారు ఫస్ట్ స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు బేసిక్గా లవ్ స్టోరీ అంటే చాలా ఆలోచిస్తాం కొత్తగా ప్రెజెంట్ చేయగలుగుతామా మనం డిఫరెంట్గా ఆడియన్స్ని ఆకట్టుకునేలా చూపెట్టగలుగుతామా సో అలా శ్రీనివాస్ గారి మీద మీకు నమ్మకం ఎప్పుడు వచ్చింది ఏ పాయింట్ నరేషన్ అండి అండ్ నరేషన్ ఒక 3 అవర్స్ ఇచ్చారు నాకు ఫస్ట్ వచ్చి ఇచ్చినప్పుడు బేసిక్గా క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లో ఉండే క్యారెక్టరైజేషన్ హీరోది చాలా రగ్గడ్గా ఉంటుంది అంటే చాలా డిఫరెంట్ చాలా ఒక అంటే ఇంతవరకు నేను ఎప్పుడు చేయలేదు అలాంటిది సో అది చాలా అందరు కొంచెం అర్జున్ రెడ్డిలో ఉంటుంది అని అనుకుంటారు బట్ సంబంధం లేదు ఎందుకంటే దట్ ఈస్ అ డిఫరెంట్ ఇది ఇది కంప్లీట్గా నేను ఫస్ట్ హాఫ్లో డీల్ చేసేది వేరేలా ఉంటుంది సో చాస్ సో నాకు అది బాగా నచ్చింది ఒక చేంజ్ ఎవరు ఉంటుంది అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీలా వచ్చి సో కంప్లీట్ ఆల్ ఎమోషన్స్ ఉంటాయి కథలో సో నరేషన్ బాగా నచ్చింది అండ్ నరేషన్ ఈ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ చాలా కాన్ఫిడెంట్గా వచ్చి సీన్ టు సీన్ అయినా బాగా నరేషన్ ఇచ్చారు ఓకే అండ్ మీకు మంచి హీట్స్ ఉన్నాయి జంతులమాన్ ఎక్స్ప్రెస్ రాజా అండ్ తర్వాత ఇలాంటి అంటే సేమ్ బబ్లీ బబ్లీగా ఉంటుంది సో ఈ స్టోరీలో కూడా బబ్లీ బబ్లీగా ఉంటారు దాంతోపాటు ఇంకేదైనా కొత్తగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు యా యాక్చువల్లీ కంపేర్డ్ టు ప్రీవియస్ ఫిల్మ్స్ దిస్ మూవీ ఇస్ లిటిల్ బిట్ ఛాలెంజింగ్ నాకు బికాజ్ 2 షేడ్స్ ఉన్నాయి ఈ మూవీలో సో లైక్ వీ హ్యావ్ దీస్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ వే వీ షాట్ ఇన్ ద కాలేజ్ సో వేర్ దేర్ ఐమ్ రియలీ బబ్లీ అండ్ యూనో లైక్ అ కాలేజ్ గర్ల్ రౌడీ కొంచెం యూనో ర్యాగింగ్ స్టూడెంట్స్ అండ్ ఆల్ దాట్ అండ్ సో ది అదర్ హాఫ్ ఇస్ లైక్ ప్రిటీ మచ్ మెచ్యూర్డ్ అండ్ ఇట్స్ అ వెరీ ఇన్నోసెంట్ లవ్ స్టోరీ విచ్ ఇస్ డ్రివెన్ బై ఎమోషన్స్ సో ఇట్స్ వెరీ ఇంటెన్స్ ద లవ్ స్టోరీ సో యూ హ్యావ్ టు వాచ్ ఇట్ ఓకే సో అండ్ లైక్ మీరు అంటే దూరం చూసినప్పుడు ఒక మనిషి గురించి మనం కొన్ని లైక్ కొన్ని కొన్ని అనుకుంటారు తను యాక్ట్ చేస్తున్నారు తన సినిమాలు ఇవి ఇంతవరకు అనుకుంటున్నారు కదా బట్ తనతో వర్క్ చేసినప్పుడు తనలో మీకు ది బెస్ట్ థింగ్ ఏమనిపించింది అది ద బెస్ట్ థింగ్ అబౌట్ హిమ్ యెస్ యాక్చువల్లీ హీస్ వెరీ డెడికేటెడ్ వెరీ వెరీ ప్యాషనెట్ అండ్ హీస్ అన్ అమేజింగ్ డాన్సర్ బై ద వే యు నో రైట్ But we didn't get to like do a dance number. Complete dance number late cinema. So I'm really looking forward maybe next film to do a dance number and But he's been really passionate about this film and his look is also quite changed in the film. You've seen his hairstyle, chala rugged ga undi and very rowdy-ish. So actually it suited him quite well and he's given his 100% in the film.
సో హీస్ డన్ అన్ ఇన్క్రెడిబుల్ జాబ్ యాక్చువల్లీ. సో చాలా కంఫర్టబుల్, ఐ మీన్ ఇట్స్ బిన్ రియలీ నైస్ వర్కింగ్ విత్ ఆది. థ్యాంక్ యూ. ఓకే, అండ్ ట్రైలర్ చూస్తే నాకు ప్రేమ కావాలి సినిమా గుర్తొచ్చింది. ఎందుకంటే నాకు యాక్చువల్లీ అది నాకు చాలా ఇష్టమైన ఫిల్మ్ ప్రేమ కావాలి. సో నేను లైక్ టీవీలో సినిమా వస్తుందంటే నా చిన్నకు నేను ఎల్లే కూర్చునేదాన్ని అనమాట. సో ఆ ఫ్లేవర్ నాకు కనిపించింది. సో అలా మంచి హిట్ వస్తుంది శిష్య సినిమాతో అని. మీకు ఎప్పుడైనా లైక్ ఆ తర్వాత మధ్యలో నేను మిస్టేక్స్ చేస్తున్నాను బికాజ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క స్టెప్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా రియలైజ్ అవుతాము, తెలుసుకుంటాం ఓకే ఇది చేయొద్దు, నెక్స్ట్ టైం ఇలా వెళ్దాం అలా వెళ్దాం. సో అలా మీరు ఏదైనా ఛాలెంజింగ్ తీసుకుని చేంజ్ చేద్దాము, ఈ మిస్టేక్ చేయకూడదు నెక్స్ట్ టైం. అంటే ఈ మిస్టేక్ చేయకూడదు అంటే అని కాదండి, అంటే ఇన్ ద సెన్స్ మధ్యలో కొంచెం కమర్షియల్ ఫిల్మ్స్ కొంచెం టచ్ చేశాను. సో దాని వల్ల కొంచెం ట్రాక్ మిస్ అయ్యాను. బట్ ఇఫ్ యు సీ మై లాస్ట్ ఫ్యూ ఫిల్మ్స్ అంతా కూడా కంటెంట్, ఆపరేషన్ గోల్డ్ ఫిష్ దగ్గర నుంచి అంతా కూడా కంటెంట్ని ఎక్కువ నమ్ముకున్నాను. సో కథ కంటెంట్ జోడి కానీ అంతా కూడా ఇట్స్ మోర్ కంటెంట్ నమ్ముకొని నాట్ టూ మచ్ యాక్షన్ కూడా కాకుండా టూ మచ్ ఇది కాకుండా. సో ఇప్పుడు ఆ మేకింగ్ షూర్ నేను చేసే నెక్స్ట్ సినిమా జంగిల్ కూడా ఇట్స్ కంప్లీట్లీ కంటెంట్. ఇప్పుడు మోర్ కంటెంట్ని బేస్ చేసుకొని చేస్తున్నాను ఇప్పుడు. సో నాట్ జస్ట్ కమర్షియల్ ఫ్లేవర్ ఫిల్మ్స్ కాకుండా జస్ట్ కంటెంట్ బేస్ చేసుకుని సినిమాలు. ఓకే, అండ్ సుర్భి గారు మీరు ఏదైనా స్టోరీని యాడ్ చేసినప్పుడు కంఫర్టబుల్ పాయింట్స్ చూసుకుంటారు కదా, లైక్ డైరెక్టర్ అవ్వచ్చు, టీమ్ అవ్వచ్చు, ఆర్ స్టోరీ అవ్వచ్చు, లేకపోతే ఆ గోల్ గ్లామరస్ నాట్ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో అలా మీకు త్రీ కంఫర్టబుల్ పాయింట్స్ ఏంటి స్టోరీ పరంగా? సో ఫస్ట్ మీరు ఏం చెక్ చేసుకుంటారు ఒక ప్రాజెక్ట్కి వెళ్తారు? ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ ద ఎంటైర్ టీమ్, మొత్తం టీమ్ చాలా కంఫర్టబుల్గా ఉంది వర్క్ చేయడం. అండ్ ద డైరెక్టర్ ఇస్ రియలీ నైస్, ద వే హీ ఎక్స్ప్లెయిన్స్ ద సీన్స్ డీటెయిల్గా ఉన్నాను. అండ్ I think it's very comfort level matters a lot. So I think that's what made us act well and do our best in the film. So I think a lot of patience was needed. So producer sir also, he has a lot of patience and there was no compromise in any department. So yeah, I think the team effort is okay. Gives the best output in the end. Yeah. ఓకే, అండ్ సాయి కుమార్ గారికి మీకు ఎప్పుడు మ్యాచ్ అయ్యే ఒక విషయం ఏంటి, ఎప్పుడు సింక్ అవ్వని విషయం ఏంటి? సింక్ అవ్వని విషయాలు చాలా ఉంటాయి. ఏదైనా మెయిన్లీ ఇది అంటే ఖచ్చితంగా వద్దంటారు, లేకపోతే ఇది అంటే ఖచ్చితంగా వీడు వద్దంటాడు అనేది మెయిన్ పాయింట్? లేదు, వద్దని ఎప్పుడు అనలేదు. సో ఇట్స్ ఆల్వేస్ బీన్ బాగానే ప్యాంపరింగ్. ఏది అడిగితే ఇమీడియట్ గా కొండ కానీ ఏది వద్దు అప్పుడు అనలేంక్ అయ్యే పాయింట్ నాకు డాడీ మధ్య ఆబ్వియస్లీ ఇద్దరు మైండ్ సెట్స్ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుంది. సో ఆయనది, సో యాస్ట్ ఈస్ ఆయన ఏదైతే ఆయన వే అయితే థింక్ ఆయన ఎలాగా అయితే ఉంటారో అదే నాకు వచ్చింది. సో సో అక్కడ సింక్ అవుతాం. నాన్ సింక్ చాలా ఉన్నాయి లేండి. ఒకటి చెప్పి చాలా విషయాలు అంటే మనకు ఒకటి ఉంటుంది. సో రీసెంట్ థింగ్ అంటే ఈ మధ్య కాలంలో జరిగిన నాన్ సింక్ థింగ్ ఏదైనా? ఇప్పుడు కొన్ని ఆయన కొన్ని అడ్వైస్లు ఇస్తారు, మనం అది సరిగ్గా పాటించాము. సో అది ఆయనకు నచ్చదు. సో కొన్ని ఆయన చెప్తారనమాట, అంటే ప్రతి వాళ్ళు ప్రతి ఇంట్లో జరిగేది మన పేరెంట్స్ ఇలా చేయమంటారు, మనం అలా చేయం. అది మనకి, అది మన తప్పు కరెక్ట్ అయినా కూడా, వాళ్ళు చెప్పేది కరెక్ట్ అయినా కూడా మనకు కావాల్సింది ఏముందిలే అన్నట్టు. అది నిజంగా అది మనకి మళ్ళీ బ్యాక్ ఫైర్ అవుద్ది, అప్పుడు మనం రియలైజ్ అవుతాం. ఏదైనా ఒక విషయంలో భయపడతారు మీరు సాయి కుమార్ లైక్ ఏదైనా కైండ్ ఆఫ్ సమ్హౌ నైట్ లేట్ ఏదైనా చెప్పకుండా బయటకు వెళ్తాను లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ ఇన్ ఎనీ కేస్ సాయి కుమార్ గారికి ఏదైనా సెగ్మెంట్ లో భయపడతారు అంటే ఇది తెలిస్తే ఏమంటారు? అంటే ఎస్, ఇలా పార్టీస్కి ఏదైనా ఎప్పుడైనా నేను పెద్దగా పార్టీస్కి వెళ్ళను, ఒకవేళ వెళ్ళినా కూడా డాడీకి టెన్షనే. ఎందుకంటే సో అలాంటి టైంలో కొంచెం డాడీ స్ట్రిక్ట్, మరీ లేట్ గీట్ అయితే ఎందుకు అంత లేట్లు అంత లేట్ నైట్స్ అని చెప్తుంది. సో సో ఆ విషయంలో ఎస్ ఐ థింక్ ఈజ్ వెరీ పర్టిక్యులర్. అంటే వన్స్ ఇన్ వీక్ ఓకే, బట్ అలవాటు ఏమవుతుందేమో అని కంగారు ఆయనకి. నైట్ లైఫ్ గెట్ యూస్ టు ఇట్, ఇట్స్ వెరీ డేంజరస్ అనే ఫీలింగ్. So he's very particular in that way.
Okay. And we are nice to. And he's very particular about me going to gym. He wants me to be always active. He doesn't want me to ఇంట్లో ఉన్నా కూడా ఏదో ఒకటి చేయాలి అనే ఫీలింగ్ ఎక్కువ డాడీకి. పొద్దున ఐడియల్ గా కూర్చోవద్దు, షూటింగ్ లేకపోయినా డూ సంథింగ్. సో ఇట్స్ నాట్ దట్ షుడ్ సిట్ ఐడియల్, సో గో వర్క్అవుట్ వర్క్అవుట్. బికాస్ డాడ్ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళ టైంలో వాళ్ళకు ఉండే ప్రెషర్స్ వల్ల, వాళ్ళకు ఉండే దీని వల్ల దే కుడిన్ కాన్సన్ట్రేట్ ఆన్ దేర్ ఓన్ హెల్త్. సో మీకు ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి వై డోంట్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ హెల్త్, బికాస్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ స్ట్రెస్ బట్ యూ గైస్ ఆర్ born with good this thing. So why don't you just concentrate, gym jay haiga neeku anta relaxed ga undu edo okati nerchuko ani cheptaru. So oka vidhanga I think eppudu nenu gym ki vellatha I am happy feel avutadu, gym ki vellakapothane dull ayipothadu. Yeah, okay. Yeah. This is one concept. Gym ki velthe chalu actually. Yeah, so he wants me to, he wants me to be fit and he wants me to be, yeah, that's so very important. ఓకే, అండ్ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు మీకు బాగా కాన్ఫిడెన్స్ ఇచ్చే పాయింట్ ఆర్ పర్సన్ ఎవరు? ఇన్ జనరల్ ప్రతి ఒక్క లైఫ్లో ఎవరు ఉంటారు? యా ఆబ్వియస్లీ మా పేరెంట్స్, డాడ్ మామ్ అండ్ మై వైఫ్, సో వెరీ సపోర్టివ్. సో ఎంజాయ్ మా డాడీ ఇప్పుడు అదే అంటారు, ఇది మన చేతుల్లో ఏమి ఉండదు, ఇది బ్లాక్ బస్టర్ అనుకుని మనం దిగిందా కూడా ఆ సినిమా ఏదో ఒక రీజన్ వల్ల ఫెయిల్ అవ్వచ్చు, ఈ సినిమా ఆడదని మనం చేసినా కూడా అది ఏదో ఒక రీజన్లో ఆడచ్చు. సో మనం కాదు డిసైడ్ చేసేది, బట్ మనం చేసే పని ఎప్పుడు సిన్సియర్గా చేయాలి. షుడ్ ఆల్వేస్ మనం సిన్సియర్గా చేస్తే ఏదో ఒక రోజు మనకు తప్పకుండా భగవంతుడు ఇస్తాడనే నమ్మకం డాడీకి ఉంది. సో అలా ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తారు, సో ఎప్పుడు డిస్కరేజ్ చేయరు. ఇలాగ ఎప్పుడు అనుకోవద్దు, ఇలాగ ఫ్లాప్లలో ఉన్న ఫ్లాప్స్ అయ్యాయి, ఇలా సినిమాలు చెప్తే ఈ సినిమా ఇలా వర్కౌట్ అవ్వలేదు అనేది అనుకోవద్దు. నీకు ఒక నచ్చిందా, నచ్చిన తర్వాత నువ్వు దిగితే గివ్ యూ 100%. అందులో మళ్ళీ ఇది వద్దు అని, ఏంటి కన్ఫ్యూజన్ వద్దు అని. సో దట్స్ ద వే హీ ఎంకరేజెస్. ఓకే, అండ్ సుర్భి గారు మీ షూట్లో వెరీ సాటిస్ఫైడ్ ఫీలింగ్ ఇచ్చేది ఏంటి? షూటా లేకపోతే ఆ ఎన్విరాన్మెంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీరు ఫైనల్ ఎస్ ఈరోజు ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ ప్యాకప్ ప్యాకప్ ఇస్ వెరీ సాటిస్ఫైడ్ ప్యాకప్ నో యాక్చువల్లీ ఇట్స్ లైక్ Sometimes it's nice. Yeah, nicely. Yeah, true. Sometimes pack up is also a very good word to hear. Very good word. Mostly chinna pillalu belly kosam ela vetestaru pack up ane oka maati kosam, it's like you're going to school, it's like you're going to school and when we shoot konni sala anukunna time kavadu. సో మా మార్నింగ్ 2 o'clock అవ్వాల్సింది, మార్నింగ్ 5 అవుతుంది. 5 to 6 తెలియకుండా మన బాడీ ఇంకా ఒప్పుకోదు, ఇంకా మన 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 మైండ్ ఒప్పుకున్న బాడీ ఒప్పుకోదు, కళ్ళు మూసేస్తూ ఉంటాయి. సో మార్నింగ్ నుంచి వీ కీప్ షూటింగ్, సో అలాంటి టైంలో ప్యాకప్ అని వర్డ్ వింటే హాయిగా వెళ్ళి టిఫిన్ చేసి పడుకుంటే ఇంకా 3 o'clock 4 o'clock లేస్తే ప్రశాంతంగా ఉంది. ఓకే, సో చిన్న ర్యాపిడ్ ఫైర్ ఉంది, వెరీ స్మాల్. సో మీ ఇద్దరిలో ఫుడీ పర్సన్ అంటే me, nenu footy aina even I am, so both both. Okay, sleepy sleepy, it's like no, I don't sleep much. Na kuda enante baa tired aithe padukuntanu kada lekka not much. Okay, and idlo high speed travels idu high speed travel ante car lo na no traveling I am not, I drive nicely but ఎక్కువ హైవేస్ లో సో హైవేస్ లో ఎక్కువ స్పీడ్ గా వెళ్తానని చెప్పి కంగారుతో నాకు అసలు ఆ కల్చరే రాలే. సో వైట్ రోడ్ కదా, ఎక్కువ ఫ్లైట్లే. సో డాడీ చిన్నప్పటి నుంచి ఫ్లైట్లు ఎక్కువ కంఫర్టబుల్ ఫీల్ అవుతారు, సో ఏదైనా సరే బై రోడ్ కంటే తక్కువ. సో ఆబ్వియస్లీ డ్రైవ్ చేస్తున్నప్పుడు స్పీడ్ గానే వెళ్తాను, అంటే స్పీడ్ గా వెళ్దాం అంటే కొంచెం Okay. Because Mumbai mein it's like lot of traffic, this, that, so always prefer like. Yeah. Okay. And shoot time lo OCD ka behave chese dabbu meter. Someone. What? OCD. Me?
You are very clean, this thing. Sanitizer. Oh yeah. After and Corona, after she's the mask, lockdown, she's corona very particular. Seriously? Yeah. I'm telling my staff also to wear mask, wear gloves, then sanitize every brush, get makeup. Tested. Get tested, no. ఓకే కొంచెం ఎక్కువ టేక్స్ ఉన్నా లేకపోతే ఊరికి కొంచెం అంటే ఆ సెకండ్ కొంచెం షార్ట్ టెంపర్గా ఫీల్ వచ్చేది ఎవరికి మీద సమ్ వాట్ ఇన్ సమ్ కేసెస్ నాట్ ఆల్ కేసెస్ ఐ థింక్ ఇద్దరు ఆ విషయంలో ఐ థింక్ మ్యాచ్ అయ్యింది అంటే అంత పెద్దగా అంత ఎన్ని టేక్లైనా చేయడానికి రెడీ యా ఐ మీన్ నన్ ఆఫ్ అస్ ఆర్ లైక్ నెవర్ యా ఓకే ఇఫ్ ఇన్ కేస్ ఒక వన్ వీక్ మీ ఫుల్ ఫ్లెజ్డ్గా నో స్కెడ్యూల్ నో షూటింగ్ నథింగ్ సో వన్ వీక్ మీ గ్యాప్ దొరికితే ఏం చేస్తారు స్లీప్ పడుకుంటున్నాను మీరు వన్ వీక్ మీదే వన్ వీక్ నాదే అంటే మేబీ గో గో హావ్ ఫన్ మీట్ ఫ్రెండ్స్ ప్లే వీడియో గేమ్స్ స్పెండ్ టైం విత్ మై డాటర్ ఇప్పుడు కరోనా వల్ల థ్యాంక్స్ ఎక్కడికి వెళ్ళడానికి కూడా లేదు ఓకే ట్రావెలింగ్ తగ్గించేసాం అందరం ఓకే సో ఈ జర్నీలో తన గురించి అర్థమైనంత వరకు తనకి ఏదైనా వచ్చిన నిక్ నేమ్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు సురభి గారికి నిక్ నేమా సురభి నిక్ నేమ్ శశి శశి షూర్ ఓకే నౌ దట్స్ చాలా తెలివిగా ఆన్సర్ చెప్పారు చాలా తెలివిగా ఓకే సో మీరు ఏదైనా ఆది గారికి ఇవ్వాలంటే నిక్ నేమ్ వచ్చిన నిక్ నేమ్ లేకపోతే అదే ఇచ్చారా అడిగినారు ఎవరా అంటే ఇదే మై నిక్ నేమ్ ఇస్ దిత్తు 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 ఓ హౌ క్యూట్ దిత్తు సీరియస్ ఇప్పుడు తెలియదు కదా మీకు అసలు నేమ్ ఉందని కూడా అదే నాకు అసలు చిన్నప్పుడు ఇష్టం ఉండేది కదా మా ఇంట్లో వాళ్ళు మా డాడీ వాళ్ళు సిస్టర్స్ గిస్టర్స్ అందరూ నన్ను అలా పిలిచేవారు దిత్తు దిత్తు అని దిత్తు అది వి ఆల్ కాల్ హిమ్ అది ఉంది యాక్చువల్లీ ఆన్ సెట్స్ ఓకే సో షూట్ ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ దేర్ ఇస్ అ ఛాన్స్ సో శశి షూట్కి మళ్ళీ వెళ్ళాలని అనుకుంటున్నారా మీ ఇద్దరు ఎవరైనా లైక్ ఆ షూటింగ్ డేస్ ఇఫ్ ఇన్ కేస్ దెర్ ఇస్ ఛాన్స్ యా మేబీ బట్ ఇది ఇఫ్ ఐ వాంట్ టు గో బ్యాక్ అగైన్ లాస్ట్ ఇయర్ వేస్ట్ అయింది ఉండకూడదు లాక్డౌన్లో ఈ కరోనా వల్ల వన్ ఇయర్ అందరికి పోయాయి అది లేకుండా ఉంటే ఐ ఓకే నో ప్రాబ్లమ్ ఐ వాంట్ టు గో బ్యాక్ అండ్ షూట్ అండ్ చైనాకి వెళ్ళి అది ఆపేసి ఆ ల్యాబ్లో అది ఏదైతే జరిగిందో అది ఆపేసి వచ్చేసి షూటింగ్ ఫినిష్ చేసి సినిమా మేము లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసేసాం ఓకే సో మీరు వెళ్తారు యు వాంట్ టు గో బ్యాక్ ఆన్ టైం అండ్ అగైన్ షూట్ ఫర్ శశి విల్ యు గో బ్యాక్ ఐ విల్ డెఫినెట్లీ నాకు తెలిసి లాక్డౌన్ ఐ వాంట్ టు రీలివ్ ఆల్ దట్ హ్యాపీ మూమెంట్స్ అండ్ యా లాక్డౌన్ టైంలో బాగా ఎంజాయ్ చేస్తుంటారు సురభి బోర్డ్ బోర్డ్ వెరీ బోరింగ్ వన్ మంత్ ఇస్ ఓకే బట్ After one week, I was like, I'm going to do a week. ఎస్ ఏదైనా ఉంటే ఎగ్జైటింగ్ అనిపించేది ఏంటి మీకు ఏదైనా చివరికి ఏదైనా ఒక లైన్ వినిపిస్తే ఎగ్జైటింగ్ అనిపించేది మోస్ట్ ఎక్సైటెడ్ గానా ఆబ్వియస్లీ మాకు వచ్చేసరికి సినిమా బాగుంది అంటే మేబీ మోస్ట్ ఎక్సైటెడ్గా ఫీల్ అవుతాం అండ్ ఎక్కడైనా ట్రావెల్ చేయడానికి ఎక్సైటెడ్గా ఫీల్ అవుతాం ఐ లైక్ ట్రావెలింగ్ సో ఎక్కడైనా ఏదైనా ట్రావెల్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఐ థింక్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అందరికి నమస్కారం అండి సో ముందుగా మార్చ్ 19th మా శశి రిలీజ్ అవుతుంది సో తప్పకుండా థియేటర్స్ వచ్చి సినిమా చూడండి మేము తప్పకుండా మంచి ఒక ఎమోషనల్ జర్నీతో పాటు ఒక మంచి సినిమా చూశానని ఫీలింగ్తో మీరు బయటకు వస్తారు సో తప్పకుండా డిసప్పాయింట్ అవ్వరు సో ప్లీజ్ వచ్చి శశిని మంచి హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం thank you so much first of all for loving our trailer and for giving us so much love for the songs Okay Okay Lokam Nove so I'm really happy and theaters lo tappakunda chudandi ee movie Shashi March 19th release avutundi thank you yes so chusaru kadandi mottaniki mana cinema gurinchi konni vishayalu telusukunnam analage vela gurinchi kuda so March 19th tappuna medium and theaters mali session watch cheyandi inga kachithanga nachutundi అలాగే ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అందరూ ఫాలో అవుతున్నాను టీఎఫ్పీసీ నేను మీ కృష్ణ చైతన్య
నేను మీ ఆది సాయి కుమార్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్పిసి. హాయ్, నేను మీ సుర్భి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్పిసి.